ఉంది కదా డూప్లికేట్ తయారు చేసుకోవడం పెట్టుకోవచ్చు జాగ్రత్తగా. ఎక్కడ ఆర్టీ ఆఫీస్లో అయినా ఏంటంటే మనం ఈ కేసు మన సీలు మన దగ్గర రిజిస్టర్ చేయడం కేసులో దానికి తీసుకెళ్ళిపోయి రిజిస్టర్ ఏంటి నేను ఎప్పుడు చెప్పేలా ఈ నెంబర్ ఇక్కడ పై నెంబర్ ఈ నెంబర్ తేడా ఉందాయని ఇది మోడిఫై చేశాడు ఇక్కడ. సో ఈ 3 లక్షల రోడ్డు మీద ఆ టైమ్స్ తెల్లారా 5 గంటలకి 4 గంటలకి బాగా స్పీడ్ వెళ్ళే వెహికల్ అంటే గ్రామస్తులరా ఒకసారి చూడండి ఆయన కొట్టేస్తుంది. రెండోది ఈ అడవుల పక్కన పెడదాం 12 o'clock మీటింగ్ పెట్టుకుందాం అసలు ఉందా లేదా అనేది చూద్దాం. అసలు నిన్న స్టేట్లో 5 స్టేట్లో మనం ప్రజెంట్ చేశాం స్మగ్లింగ్ నిరంతరంగా అంటే గత 30 సంవత్సరాలు పైగా జరుగుతున్న ప్రక్రియ. ఈ ప్రక్రియని అడ్డుకట్ట వేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాకుండా వాళ్ళతో అనుసంధానం చేసి పనిచేయడానికి వీలుగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ టీము ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఈ అడవిలో కూంబింగ్ చేస్తూ ఉంటే ఒక వెహికల్ లాక్స్తో వెళ్ళిపోతుందని గమనించి దాన్ని చేర్చేసిన తర్వాత అది చాలా స్పీడ్గా వెళ్ళడం, దాని వెనకాల మన టాస్క్ ఫోర్స్ వెహికల్ వెళ్ళడం, అది రోడ్డు పక్కకు వచ్చి ఆ రోడ్డు దగ్గర యాక్సిడెంట్ లాగా అయ్యి డ్రైవర్ తప్పించుకోవడం, ఆ వెహికల్లో 13 ఎర్రచందనం లాక్స్ ఉండడం జరిగింది. అది దాంట్లో మా యొక్క ఆర్ఐగారు టీము అలాగే ఎఫ్ఎస్ఓ గారు అలా అందరూ కూడా ఆ టీంలో ఉన్నారు. ఈ స్థలానికి బయలుదేరుతూ మేము మళ్ళా దారిలో ఇంకొక యాక్సిడెంట్ అంటే చంద్రగిరి సంబంధించిన ఒక ముగ్గురు వెహికల్లో వెళ్తూ ఉంటే వాళ్ళని ఒక వెహికల్ స్పీడ్గా వచ్చి గుద్దైపోతే వీళ్ళు తప్పుకుంటే ఆ వెహికల్ వెళ్ళి ఫారెస్ట్ లోపలికి వెళ్ళింది, చెట్టుకు గుద్దేసింది, ఆ డ్రైవర్కి దెబ్బలు తగిలినాయి. ఈ అప్పుడు మేము అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఏంటిది ఇక్కడ దెబ్బలు తగిలిని అడవిలో ఉన్న వెహికల్ అంటే ఇది మా రెస్టారెంట్ స్మగ్లర్స్ వెహికలే అడవిలో ఉండేవి, ప్రయాణికులు వెహికల్స్ ఏమి వెళ్ళవు, అలాగే అంత హై స్పీడ్గా వెళ్ళిందంటే ఇదేదో మా వెహికలే అనుకుని మేము ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నెంబర్ ప్లేట్లు 2 ఉన్నాయి. ముందు ఒకటి ఉంటుంది నెంబరు ఆంధ్రప్రదేశ్, వెనకాల తమిళనాడు నెంబర్ ఉంది. ఓహో ఇది మన స్మగ్లర్స్ సంబంధించిన వెహికల్ లాగానే ఉందని చెప్పి దాన్ని ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అలాగే దాంట్లో ఒక 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు చూపించే రిజిస్ట్రేషన్ నెంబరు అంటే అది కొంచెం ఫేక్గా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే తిరుపతిలో ఈ మధ్యనే ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఫేక్ ఆర్సీ సర్టిఫికెట్లు ఇచ్చే ముఠ ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది కూడా దర్యాప్తు చేస్తాము. ఇది వెహికల్స్కి ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ కేసుని మా టాస్క్ ఫోర్స్ రిజిస్టర్ చేసి ఈ వెహికల్స్ యొక్క ఫేక్ నెంబర్స్ ఫేక్ ఇష్యూ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం టాస్క్ ఫోర్స్ జరుగుతుంది. అలాగే కల్లూరుకు సంబంధించి కల్లూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది వెంటనే స్పాట్కి వచ్చారు. అలాగే వారితో పాటు జాయింట్గా అక్కడ కుంబింగ్ లాగా చేయడం, అలాగే ఈ కేసుని కల్లూరు ఎస్ఐ గారు వారి టీంకి అందజేయడం జరిగింది. వెహికల్ చేంజింగ్లో కూడా చివరి స్టేజ్లో వారు కూడా అటువైపు నుంచి రావడం వల్ల వెహికల్ ఇటు పక్కకు వెళ్ళింది. కాబట్టి కల్లూరు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి జాయింట్ ఆపరేషన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడ విలేజర్స్ జరిగింది వాళ్ళందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ తెల్లారుజామున స్పీడ్గా వెళ్తాయి, దయచేసి జాగ్రత్త చూసుకోండి, మీ పిల్లలు ఎవరైనా ఉంటే రోడ్ల మీద ఉంటే చచ్చిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి. వీళ్ళు ఈరోజు ఇక్కడ చంద్రగిరి వాళ్ళ ముగ్గురిని కొట్టేపోయారు వెహికల్లో ఒకటి. రెండోది ఈ స్పీడ్గా వెళ్ళే వెహికల్స్లో ఎర్రచందనం దొంగలు ఉంటాయి తెల్లారుజామున 4 నుంచి 6 లోపల వెళ్ళే అడుగు పక్కన విలేజెస్వి. కాబట్టి విలేజెస్ కూడా వాళ్ళు ప్రయత్నంగా అంటే సర్పంచ్ కానీ మిగిలిన కానీ చెకింగ్స్లో
ఏదైనా వాళ్ళ వెహికల్స్ ఎర్రచందనమైన ఏమైనా ఉంటే పట్టుకునే అధికారం కూడా వాళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే అడవి కొట్టి వెళ్ళిపోకుండా ఉండడానికి ఇటువంటి సమాచారం కూడా టాస్క్ ఫోర్స్కి అబ్జెక్ట్ అబ్జెప్పవచ్చు. ఈ స్మగ్లింగ్కి సంబంధించి ఈ వెహికల్స్ని మళ్ళీ ఒకసారి అంటే వెహికల్ నెంబర్స్ రెండు ఫేక్ నెంబర్స్, అక్కడ ఉన్న వెహికల్ నెంబర్ ఫేక్ నెంబర్, ఇక్కడ ఉన్న నెంబర్ ఫేక్ నెంబర్. ఇక్కడ ఒక క్యాష్ ఈ వెహికల్లో 150,000 ఉంది. ఇవన్నీ కూడా ఇద్దరు మనుషులు ఇక్కడ దొరికారు. ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ప్లస్ ఫేక్ ఆర్సీ సర్టిఫికేట్లు కూడా అనుమానిస్తున్నాము. ఇది ఒక ముఠా ఉందని తిరుపతిలో. ఇవన్నీ కూడా ఈ దిశగా దర్యాప్తు చేసి మిగిలిన విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తాం. ఏం రికవర్ చేశారు ఇప్పుడు అక్కడ ఆ వెహికల్లో? 13 లాక్స్, అలాగే అక్కడ నిమ్మకాయలు, అలాగే బెంగళూరు వెళ్ళడానికి ఒక రిసీప్ట్లు, కొన్ని రిసీప్ట్లు అవన్నీ ఉన్నాయి. అంటే ఇది బెంగళూరు స్మగ్లింగ్ రూటు, దిస్ ఈజ్ ఎ బెంగళూరు స్మగ్లింగ్ రూట్. ఈ రూట్ అంతా కూడా అది, అలాగే ఎప్పుడో మీరు ట్రాన్స్పోర్ట్ గుర్తించింది. అలాగే రెండో వెహికల్ వెనక వెహికల్కి వచ్చేప్పటికి 100,000 క్యాష్, 88,000 వాళ్ళ పాకెట్లో ఉన్నవి, అలాగ కొన్ని ఉన్నాయి. అలాగ ఇవే కాకుండా ఇక్కడ ఫేక్ నెంబర్స్ ఉన్నాయి. ఇంజనీర్ని హాస్పిటల్కి పంపిస్తాము, ఇంజనీర్ని పంపిస్తాము. దర్యాప్తులో ఈ ఆర్సీ సర్టిఫికేట్ గురించి మేము మిగిలిన వివరాలు రాబడి